అండ్ భరత్, నీ జర్నీ కూడా లైక్ లైక్ దో యు ఆర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అఫ్ కోర్స్ మీ ఫాదర్ ఒక సివిల్ సర్వెంట్, సో నీకు ఇంటి నుంచే మోటివేషన్ ఉంది, ఇంటి నుంచే సపోర్ట్ సిస్టమ్ ఉంది, అండ్ లైక్ యూఆర్ సెయింగ్ ఎప్పుడు హీఈస్ కాన్స్టాంట్లీ సపోర్టివ్. బట్ హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ ప్రెషర్? బికాస్ ఇట్ టుక్ టైమ్ కదా భరత్, ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వైజ్. మరి ఎలా హ్యాండిల్ చేసావు ఎమోషన్స్ కానీ ఇదంతా? సార్ యాక్చువల్లీ ఇది ఇనిషియలీ ఐ వాజ్ ఎ రిలక్టెంట్ ఆస్పిరెంట్ సార్. అంటే నేను ఫస్ట్ టైం అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాట్ టు డూ ఇన్ లైఫ్ అనేది రియలీ ఇట్ వాజ్ ఎ డైలమా. ప్లస్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చారు కాబట్టి నేను ఆ స్ట్రీమ్లో ఉండడం వల్ల, మా ఫ్రెండ్స్ స్ట్రీమ్లో ఉండడం వల్ల నేను కూడా ఐ వాజ్ అట్రాక్టెడ్. అండ్ నా మోటివేషన్ ఏంటంటే సైకాలజీ లాంటివి అక్కడ చదువుకోలేదు ఎక్కువ, ఐ రియలీ వాంటెడ్ టు పర్సూ సైకాలజీ. ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ సైకాలజీ ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ దే సజెస్టెడ్ మీ దట్ నీకు ఇది పర్ఫెక్ట్ ఏమో, మాకంటే నీకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది అలా కూడా కొంతమంది చెప్పారు. చైతన్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ సెడ్ టు మీ దట్ కొంతమంది మనతో పాటు ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఐ సీ దట్ యు ఆర్ మోర్ ఫిట్ ఫర్ దిస్ రాదర్ దెన్ దెమ్ అన్నట్టుగా చెప్పాడు అనమాట. లెట్స్ గివ్ ఏ ఛాన్స్. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తుండేవాళ్ళు, అండ్ ఆల్సో దిర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ నాలెడ్జ్ అక్యూములేషన్. సో ఆ ఒక ఇంటెన్షన్తో వచ్చా సార్. వచ్చినప్పుడు ఇనీషియల్ ఇయర్స్లో మై ప్రైమ్ ఫోకస్ వాస్ టు ఎర్న్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద పర్సూ చేద్దాం చదువుకుందాం అనేది ఉండే సార్. అది ఉన్నంత వరకు ఆ గోల్ అయితే రీచ్ అయ్యేవాళ్ళం సార్. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో అవుట్కమ్ బేస్డ్గా చదవడం అనేది లేదు సార్. అది వన్స్ ఒకసారి ప్రిలిమ్స్ పోయిన తర్వాత డెఫినెట్లీ ప్రిలిమ్స్ అనేది ఎలాగైనా చేసి చేయాలి. సో 2018లో ప్రిలిమ్స్ అయింది సార్ ఫస్ట్ టైం. 2017లో రాసా కానీ రాలేదు. సో వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ గేమ్ డన్ సార్. అప్పుడు మెయిన్స్ రాశాను సార్ ఫస్ట్ టైం. ఆ మెయిన్స్ రాయగానే అసలు వితౌట్ ఎనీ సాలిడ్ ప్రిపరేషన్, ఒక టెస్ట్ సిరీస్ కూడా రాయకుండా ఐ గాట్ లైక్ 700 marks వచ్చినాయి సార్. ఇదేంటి 700 marks వచ్చాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చేయకపోయేసరికి అప్పుడు అనిపించింది సార్ మెయిన్స్ గేమ్ కూడా చాలా ఈజీ ఏమో, లెట్ అస్ ట్రై మెయిన్స్ ఆల్సో అని. తర్వాత 2 years వరుసగా ప్రిలిమ్స్ పోయింది సార్. 1920 ప్రిలిమ్స్ పోయింది సార్. పోయినప్పుడు 2020లో ఏంటంటే 0.17 సీసెట్ పోయింది సార్ ఫస్ట్ పేపర్ లో. వాస్ వెరీ కంపల్టీ కరక్పూర్ సీసెట్ పోయింది. సీసెట్ ఎవర్ని ఐదుగా రీచ్ చేయలేదా? అది ఎందుకంటే సార్ నేను ఆ రోజు పర్టికులర్ డే నాకు బాగా గుర్తు, నేను ఆ ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్ మధ్యలో గ్యాప్ లో ఐ డిడ్ నాట్ హ్యావ్ లంచ్, ఐ వాస్ చెకింగ్ ద జిఎస్ వన్ ఏదైతే కీ చూసుకుంటూ ఉన్నా సార్. చూసుకుంటూ ఉండి ఎందుకంటే ప్రెషర్ బిల్డ్ అయిపోయింది సార్, 1 year ప్రిలిమ్స్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తున్నాము, ఆ టెన్షన్లో నేను కీ చూసుకుంటూ ఉండిపోయాను, తినలేదన్నమాట. నాకు అప్పుడున్న మైండ్ స్టేట్కి నేను ఇంకా జస్ట్ బేర్ మినిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అవి చాలా షూ షార్ట్గా ఉండాలని ఓన్లీ మ్యాథ్స్ చేశాను సార్. నేను ఓన్లీ 1 year ఐ ప్రిఫర్డ్ ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఆ ఇయర్ సార్. దానివల్ల నాకు నేను 33 పెడితే 27 కరెక్ట్ అయినాయి సార్, 28 కరెక్ట్ అయితే నేను ఇన్. అదే కదా, నేను జనరల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ 27 పెట్టేస్తాను సార్. అట్లాంటిది ఐ చేంజ్ దట్ బికాస్ ఆ రోజు నా ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. ప్లస్ అందరూ అంటుంటారు కానీ సార్ ఫిలిమ్స్ పోతే ఎలా ఉంటుందంటే, ఈవెన్ మన సొంత ఊరికి వెళ్ళాలంటే కూడా ఒక భయం వేస్తుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఆ ఎగ్జామ్ రాశాను సార్. రాసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎందుకంటే నేను ప్రెషర్ తీసుకోకూడదు ఇన్ కేస్. నాకు ఒక స్టేజ్లో అనిపించింది సార్ ఈ ప్రెషర్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటే నా మెంటల్ హెల్త్ లేదంటే నా ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ ర్యాంక్ వచ్చినా కానీ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఆ ప్రెషర్ తీసేసి నెక్స్ట్ ఏమొస్తే అది, ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా దట్ షుడ్ బి సెకండరీ. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు బి హ్యాపీ, ఐ హ్యావ్ టు సీ దిస్ ప్రాసెస్ యాజ్ హెల్దీ థింగ్ రాదర్ దెన్ సంథింగ్ విచ్ ఈస్ బాదరింగ్ మీ. అలా అప్పటి నుంచి అవుట్కమ్ అనే దాని మీద అంత పెట్టారు సార్. ప్లస్ అప్పుడు అంత డిసప్పాయింటింగ్, 1.17 mark డిసప్పాయింట్మెంట్ నాకు అనిపించే సార్. ఐఎమ్ రియలీ అన్లకీ, నేను 4 times రాస్తే ఒకసారి ప్రిలిమ్స్ అయింది. అప్పుడు కూడా సెకండ్ టైము అది 2020లో ఇంత తక్కువ మార్జిన్తో పోయిందంటే సమ్వేర్ కొంతమంది యూఆర్ వెరీ అన్లకీ అనే అలాంటివి చెప్పడం, అవి రియలీ అప్పుడు నేను కనుక నిజంగా అవి నమ్ముంటే ఐ వుడ్ హవ్ బీన్ ఇన్ ఎ వెరీ బిట్టర్ స్టేట్. నేనేమనుకున్నానంటే సార్, ఆ రోజు నేను ఆ తీసుకున్న డెసిషన్ ఓన్లీ మ్యాథ్స్ చేయాలి అనే డెసిషన్ రాంగ్, అది లక్, ఇవన్నీ థింగ్స్ సెకండరీ అని నేను అనుకున్నా సార్. సో బేసికలీ ఎగ్జామ్ అనేది ఇంపర్సనల్, స్ట్రాటజీ కరెక్ట్ ఉండి ఆ రోజు ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ ఉండి ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే
మనం ఎలాంటి పర్సన్ అనేది అసలు చూడదు, రోల్ నెంబర్ తప్ప దేర్ ఈస్ నథింగ్ అబౌట్ అస్ దేర్. సో ఐ వెంట్ విత్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ సార్. 2021లో మళ్ళీ మెయిన్స్ రాస్తే 700 మార్క్స్ కంటే 650 వచ్చేసినాయి సార్ మార్క్స్. తర్వాత 2022లో ఐ కుడ్ ఇంప్రూవ్ 50 మార్క్స్ సార్, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు లైఫ్ హ్యాస్ చేంజ్ సార్, ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవ్వడం, ఆ పీర్ గ్రూప్ డెవలప్ అయింది సార్, వాళ్ళు చేసిన మెథడ్స్, వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేయడం. సో మై ఆన్సర్ స్ట్రక్చర్ ఎంటైర్లీ హ్యాస్ చేంజ్డ్. దానివల్ల ఇయర్ ఒక 60 మార్క్స్ పెంచుకున్నా అండ్ ఇంటర్వ్యూలో కూడా ఒక 11 మార్క్స్ పెరిగాయి. సో దట్ మేడ్ మీ సిట్ హియర్ సార్.